हैदराबाद हुमायून नगर लो टेंशन वातावरण नेलकोंदी स्वंत ऊर्लकु वेल्लेंदुकु अनुमति इव्वालंटू वलस कार्मिकुलु वेल संख्यलो रोड्ल पैकि आंदोलनकु दिगारु। केंद्र प्रभुत्वं स्वंत ऊर्लकु पंपिंचालनी आदेशालु चेयडंतो हैदराबाद वलस कार्मिकुलु एकमै तम स्वंत ऊर्लकु पंपिंचालनी कोर्तू पोलीस स्टेशन मुंदु बयटायिंचारु। एवरू सामाजिक दूरं पाटिंचडं लेदु, दींतो एं चेयालो पोलीसुलकु अर्थं कावडं लेदु। केंद्रं लाक्डौन् नु मरो रेंडु वारालु पोडगिंचडंतो तिनडानिकि तिंडि ఇబ్బందులు పడుతున్నామని తమకు ఉపాధి కల్పించాలని కార్మికులు కోరుతున్నారు లేదా తమ సొంత ఊర్లకైనా పంపించాలంటున్నారు। 12 కేజీల బియ్యం 500 రూపాయలు ఇచ్చారని అవి దేనికి సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ सिटी ब्यूरो चीफ आरके अंदिस्तारु। आरके चेप्पंडी, हैदराबाद लोनी हुमायून नगर लो टेंशन वातावरणम अयिते नेलकोंदी, स्वंत ऊर्लकु वेल्लेंदुकु अनुमति इव्वालंटू कूडा वलस कार्मिकुलंदरू कूडा एकमै रोड्ल पैन बयटायिंचारु। दीनिकि संबंधिंचि असलु अपडेट्स एंटि? ఏమని ఏదైతే హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తౌలి చౌకీ ప్రాంతం వద్ద మొత్తం కూడా పెద్ద సంఖ్యలో వలస కార్మికులంతా కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడంతో కొంత ఆందోళనకర వాతావరణం అయితే అక్కడ నెలకొంది। అయితే నిన్న రాత్రి సమయంలో కూడా పెద్ద సంఖ్యలో దాదాపు 1000 మంది వరకు కూడా ఈ వలస కార్మికులు తమను తమ స్వగ్రామాలకు పంపించాలంటూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది। అయితే రాత్రి సమయం కావడంతో పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పి పంపించడం జరిగింది। అయితే ఉదయం సమయానికి మళ్ళీ యథావిధిగా వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది। డీసీపీ శ్రీనివాస్ కూడా అక్కడికి చేరుకొని వాళ్ళందరూ కూడా నచ్చజెప్పడం జరిగింది। ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం కాదు, మీ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు అలాగే ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది। ఆ ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నట్టు కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు। అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎవరి స్వగ్రామానికి వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు కూడా ఎందుకు ఆపుతున్నారంటూ కూడా వాళ్ళంతా ఆ పోలీసులను అయితే ప్రశ్నించిన పరిస్థితి ఏర్పడింది। ఒక్కసారిగా ఇంతమంది రోడ్ల మీదకి వస్తే ఈ ప్రభావం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే వెళ్ళాలి। ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఇస్తామంటూ కూడా పోలీసులు వాళ్ళకి మెసేజ్ చెప్పడం, డీసీపీ స్వయంగా డీసీపీ శ్రీనివాస్ రంగంలోకి దిగడంతో కొంత పరిస్థితి అయితే సర్దుమనగడం జరిగింది। అయితే దాదాపుగా హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ల అన్ని వద్ద కూడా ఇప్పటికే వలస కార్మికులంతా కూడా చేరుకుంటున్నారు। వాళ్ళంతా కూడా తమ స్వగ్రామాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా పోలీస్ స్టేషన్ లో లెటర్లు ఇస్తున్నారు। అయితే నోడల్ అధికారులకే పూర్తి అధికారం ఉంటుంది, తమకు ఎలాంటి అధికారం ఉండదని చెప్పినప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా వలస కార్మికులు వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు। మొత్తం అయితే మరొకసారి గతంలో మనం చూసుకుంటే హాస్టల్స్ లోని విద్యార్థులంతా కూడా లో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి। ప్రస్తుతం అలాంటి పరిస్థితులే హైదరాబాద్ మొత్తం కూడా కనిపిస్తున్నాయి యామిని। అయితే ఆర్కే విజువల్ లో చూస్తే అక్కడ సగానికి సగం మంది మాస్కు లేకుండా కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా ఆ రోడ్లపై బయట ఇస్తున్నారు। దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? యామిని, అయితే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా కూడా ఏమాత్రం కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని చెప్పాలి, మాస్క్ లేకపోవడం, అదే సమయంలో సామాజిక దూరం పాటించడం ఇలాంటివి ఏవి కూడా చేయలేదు। పోలీసులు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది। ఖచ్చితంగా న్యాయం చేస్తాం, కాకపోతే ప్రస్తుతం తమ చేతిలో కూడా ఏం లేదు, ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా తమకు కూడా సపోర్ట్ చేయాలంటూ కూడా పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు। ఇలా గుమిగూడి ఉండడం అనేది కూడా పూర్తిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేరం కాబట్టి ఇక్కడి నుంచి వీలైన త్వరగా వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పడం జరిగింది। ఖచ్చితంగా మాస్కులు లేదా సామాజిక దూరం పాటిస్తూ ఎవరొచ్చినా సరే తమ నిరసన వ్యక్తం చేసినా లేకపోతే ఈ సమయంలో పోలీసుల్ని కలవడానికి వచ్చినా కూడా కొంత దూరాన్ని అయితే పాటించాలంటూ పోలీసులు అయితే నచ్చ చెప్పడం జరిగింది యామిని। ఓకే రైట్, థ్యాంక్ యూ ఆర్కే।